వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుండె చెప్పులు. ఈరోజు మనం ఉన్నామండి ప్రజాశక్తి నగర్ సిఖరా స్కూల్లో. సో సిఖరా స్కూల్లో ప్రిన్సిపల్ గారు లోపల ఉన్నారండి. సో వారిని అడిగి ఈ సిఖరా స్కూల్కి విజయానికి కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సో మీరు రెడీగా ఉన్నారా? సో అడుగుతాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుడ్డి చప్పుడు. ఈరోజు మనం ఉన్నామండి విజయవాడ ప్రజాశక్తి రోడ్ మొగలరాజపురంలో ఉన్నామండి. సో మనకి మనం పుట్టిన దగ్గర నుంచి 3 ఇయర్స్ వరకు అమ్మ నాన్న మన తల్లిదండ్రులు అయితే మనకి 3 ఇయర్స్ తర్వాత మరి మెయిన్గా మనకి గైడ్ చేసేది అండ్ మనం ఉన్నత స్థానంలో ఉండడానికి మనకి తోడ్పడేది ఎవరంటే గురువులేనండి. సో ఆ గురువులు మనకి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సిఖరా హై స్కూల్లో ఉన్నామండి. సార్ చెప్పండి సార్, మీ స్కూల్లో అంటే 8th, 9th, 10th అని మేము విన్నాం. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్, స్టడీస్ అవన్నీ మాకు చెప్పండి సార్. ఓకే, నమస్తే అండి. ఇది సిఖరా స్కూల్, ప్రజాశక్తి నగర్ మొగలరాజపురంలో ఉన్నటువంటి స్కూల్. బేసిక్గా ఇది ఐఐటి ఓరియంటేషన్ స్కూల్. యూజువల్గా ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నటువంటి స్కూల్స్ నగరంలో చాలా ఉండి ఉండొచ్చు, కానీ ఇది ఒక యూనిక్నెస్ ఉన్నటువంటి స్కూల్ ఇది. ఎందుకు ఎలాంటి యూనిక్నెస్ అది అని చెప్పానంటే, ఈ స్కూలు ఫిడ్జీతోటి టైప్ చేసి ఉన్నాం. సో ఫిడ్జీతోటి టైప్ చేయటం వలన నేషన్ వైడ్గా ఐఐటికి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఫిడ్జీ సంస్థ సపోర్ట్ తోటి అక్కడ నుంచి ప్రతిదీ కూడా ప్రోగ్రామ్ కానీ ప్లానింగ్ కానీ అట్లానే స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి గైడెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఫిడ్జీ సపోర్ట్ తోటి ఇక్కడ చేస్తూ ఉన్నాం. సో బేసిక్గా ఇక్కడ మనం ఇచ్చేటటువంటిది కంప్లీట్గా ఐఐటి ఓరియంటేషన్ మాత్రమే ఇస్తున్నాం. అదర్ దాన్ ఐఐటి ఓరియంటేషన్ ఇంకా వేరే ఏమీ ఉండదు. ఈ ఐఐటి ఓరియంటేషన్లో కూడా పిల్లలకి ఎంతవరకు అర్థం అవ్వాలి అంటే కాన్సెప్ట్స్ మీద ఫౌండేషన్ ఇవ్వడం అనేటటువంటి బేసిక్గా మన టార్గెట్ అనమాట. జనరల్గా ఏదో టీచింగ్ చేయడం అని చెప్పంటే ఐఐటి కాన్సెప్ట్స్ అని చెప్పంటే ఐఐటి ఓరియంటేషన్ అని చెప్పంటే హైయర్ క్లాసెస్ సిలబస్ తీసుకొచ్చేసి లోయర్ క్లాసులు చెప్పడం అనేటటువంటి ఒక భావన కూడా చాలామందిలో ఉంటూ ఉంటుంది. బట్ ఇది అలా కాదు. ఈ బేసిక్లో ఉండేటటువంటి బేసిక్గా ఉండేటటువంటి వాటిని స్ట్రెంగ్థన్ చేసుకుంటూ హౌ దీస్ పీపుల్ ఆర్ సపోజ్ టు ఫేస్ ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎక్కువగా ప్రోగ్రామింగ్ అంతా కూడా నడుస్తూ ఉన్నాం అన్నమాట. సో అది ఇక్కడ మనం బేసిక్గా చేసేటటువంటి స్కూలింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది లాస్ట్ ఇయరే మనం ఇక్కడ స్టార్ట్ చేసాం. నాకైతే లాస్ట్ 25 ఇయర్స్ నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాడిని. సో డిఫరెంట్ ఏరియాస్లో, విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ డిఫరెంట్ ఏరియాస్లో స్కూల్స్ రన్ చేయటం, అట్లానే అకాడమిక్ డైరెక్టర్గా చాలా నెంబర్ ఆఫ్ స్కూల్స్ని మేనేజ్ చేయటం ఇవన్నీ చేశాను నేను. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఓన్గా ఈ స్కూల్ని స్టార్ట్ చేశాను నేను. సో దీనిలో ఉండేటటువంటి ఇంకొక అంటే దీన్ని ఎందుకు మేము ఇట్లా ప్లాన్ చేసామని చెప్పానంటే కూడా, ఎలా చేసామని చెప్పానంటే కూడా, బేసిక్గా ఇది లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి ప్లాన్ చేసినటువంటి స్కూల్. అంటే మన కాన్సెప్ట్ అంతా కూడా క్యాంపస్ కూడా చిన్న క్యాంపస్, ఇది లిమిటెడ్ స్ట్రెంగ్త్. అంటే క్లాస్కి 35 మెంబర్స్ ఉండడం ఒక ఎత్తు అయితే, టోటల్ స్కూల్ స్ట్రెంగ్త్ కూడా 230-240 కంటే మించకుండా ఉండేలాగా. అంటే ఎప్పుడైతే మనము నంబర్ తక్కువగా ఉంటుందో, పర్టికులర్గా మేనేజ్మెంట్ ఐ అనేటటువంటిది ప్రతి స్టూడెంట్ మీద ఉంటుంది, ప్రతి పేరెంట్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లానే ప్రతి పేరెంట్ తోటి వాళ్ళ ప్రాబ్లమ్స్ని వినడం మాత్రమే, వినడంతో పాటుగా వాటిని ఇమీడియట్గా మనం మళ్ళీ మనము సాల్వ్ చేసుకోవడానికి, స్టూడెంట్స్ దగ్గర తీసుకెళ్ళిపోయి వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పని మేము ఇది లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి ప్లాన్ చేసినటువంటి స్కూల్. సో దాంతోపాటుగా ఈ ఫిడ్జీతోటి సపోర్ట్ ఉండడం వల్ల కూడా మన స్ట్రెంగ్త్, ఈ క్యాంపస్ స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా 220-230 ఉంటుంది. ఈ ఇంత స్ట్రెంగ్త్లోనే మనము ఫోకస్ అంతా కూడా ఐఐటి ఓరియంటేషన్ మీద పెడుతూనే సేమ్ టైం మళ్ళీ స్టేట్ బోర్డ్ సిలబస్, స్టేట్ బోర్డ్ స్కూల్ అన్నమాట ఇది, స్టేట్ బోర్డ్ సిలబస్ కూడా మనం కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఓకే, తక్కువ స్ట్రెంగ్త్తో అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని మనం పట్టించుకోవాలి, వాళ్ళని బాగా మంచి నాలెడ్జ్ పర్సన్స్గా తీర్చిదిద్దాలని మీ ఒపీనియన్ అయితే చాలా బాగుంది సార్. మరి ఇది ఓన్లీ కోఎడ్డర్స్ లేదంటే గర్ల్స్ బాయ్స్ అట్లా? కోఎడ్యుకేషన్ అండి, ఇది కోఎడ్యుకేషన్. నేను ఇందాకనే చెప్పినట్లుగా ఫిడ్జీతో టైప్ చేసి ఉండడం కారణంతో ఇక్కడ రెసిడెన్షియల్ కూడా ఉన్నారు పిల్లలు. అంటే హాస్టల్ వచ్చేసరికి వేరే చోట ఉంటుంది అనమాట. హాస్టల్ మాత్రం గర్ల్స్ కి బాయ్స్ సెపరేట్ సెపరేట్ ఉంటుంది. కొంచెం బయట ఉన్నాయన్నమాట, ఈ బిల్డింగ్ లో కాకుండా బయట ఉన్నాయన్నమాట.
సో దాంతో పాటు అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత లంచ్ ఇక్కడే సర్వ్ చేస్తారు, అట్లానే ఈవినింగ్ సర్వ్ ఇవి కూడా స్నాక్స్ కూడా ఇక్కడే సర్వ్ చేస్తారు. రెగ్యులర్ స్కూల్ టైం వచ్చేసరికి మార్నింగ్ 8:30 నుంచి 5 వరకు రెగ్యులర్గా అన్ని స్కూల్స్ నడిపినట్టుగా నడుపుతున్నాం మేము. అయితే ఈవినింగ్ 5:30 to 7:30 అనేటటువంటిది స్టడీ అవరు ఇది ఆప్షనల్ అనమాట. ఎట్లా ఆప్షనల్ అని చెప్పేసి అంటే ఇఫ్ సపోజ్ సమ్ స్టూడెంట్ దే వాంట్ టు స్టే హియర్ ఇట్స్ ఎఫ్ దెన్ వీల్ ప్రొవైడ్ సచ్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆల్సో. అంటే ఇక్కడ మార్నింగ్ నుంచి ఉన్నటువంటి స్టే టీచర్సే ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా రన్ చేస్తారు. అలా ఎవరైనా స్టూడెంట్ ఈవినింగ్ కూడా మేము ఇక్కడే ఉంటామండి, ఈవినింగ్ కూడా టీచర్స్ గైడెన్స్ తీసుకొని మేము ఇక్కడ చదువుకుంటామని చెప్పారంటే అట్లా వాళ్ళకి ప్రొవిజన్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో దాంట్లో ఏమవుతుందంటే రెగ్యులర్ స్కూల్లో టీచ్ చేసినటువంటి సబ్జెక్ట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా ఈవినింగ్కి మళ్ళీ మనం మళ్ళీ రివైజ్ చేయటం కానీ అవసరాన్ని బట్టి లేదు డౌట్స్ ఏమైనా అడిగితే వాటిని మళ్ళీ మనము ఎక్స్ప్లెయిన్ చేయించడం కానీ టీచర్స్ తోటి ఇలా మనం చేస్తాము. సో ఈ రోజు చెప్పిన లెసన్ ఈ రోజు డౌట్స్ ఏమంటే ఈ రోజే క్లాస్ చేసే వాళ్ళకి ఫుల్ గా ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. సో అంటే ఈ ఈ ఇటువంటి ఒక మైక్రో సిస్టమ్ ని మేము ఇంప్లిమెంట్ చేయడం వల్ల లాస్ట్ అకాడమిక్ ఇయర్ అంటే యాక్చువల్గా 16-17 అకాడమిక్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ మాది ఫస్ట్ ఇయర్ అని ఏదైతే చెప్పాను ఇందాక ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి అని ఫస్ట్ ఇయర్ బ్యాచ్ 77 స్టూడెంట్స్ని మేము 10th క్లాస్ బయటికి పంపించాం. ఈ 77 స్టూడెంట్స్లో 16 మెంబర్స్కి 10 out of 10 వచ్చినాయి అన్నమాట, 10 గ్రేడ్ వచ్చినాయి అన్నమాట. ఇంకా 60 మెంబర్స్కి 9+ పాయింట్స్ వచ్చినాయి అన్నమాట. సో కేవలం ఒకే ఒక స్టూడెంట్ 8 కంటే బిలో ఉన్నాడు. అంటే 77లో 76 మెంబర్స్ 8+ ఉన్నారు, దాంట్లో కూడా మళ్ళీ 9+60 ఉన్నారు. సో అంటే ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ని మనం గెయిన్ చేయడానికి బేసిక్గా ఈ మైక్రో లెవెల్ సిస్టమ్ని మనం ఇంప్లిమెంట్ చేయడం వల్లనే ప్రతి స్టూడెంట్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం, పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకు ఉన్నటువంటి మైన్యూట్ థింగ్స్ని కూడా మనం ఇక్కడ టీచర్స్ తోటి టీచ్ చేయించడం ఇలాంటి వాటి అన్నిటి వలన ఈ సక్సెస్ అనేటువంటి మనం గెయిన్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇంత 1 ఇయర్లోనే ఇంత మంచి సక్సెస్ అంటే 10 పాయింట్స్ అండ్ 9 ఎబో ఉన్నవాడు చాలా మంది మంచిగా 60 మెంబర్స్ ఉన్నారు. అయితే షార్ట్ పీరియడ్లో చేయడం అంటే చాలా గ్రేట్ సార్. మరి ఇదే కాకుండా ఇంకెక్కడ బ్రాంచెస్ స్టార్ట్ చేసే ఒపీనియన్ ఉందా సార్? అంటే సిఖరా స్కూల్కి సంబంధించినంత వరకు ఇప్పుడు ఇంకా వేరే బ్రాంచెస్ అంటే ఏమి ఆలోచించట్లేదు. బేసిక్ ఏంటంటే ఇది నాయన చెప్పాను ఫిడ్జీ తోటి ఉంది కాబట్టి ఫిడ్జీ ఎక్కడైనా సరే స్కూల్స్ కానీ ఇంకా వేరే రకమైనటువంటి ఎక్స్పాన్షన్స్ చేసేటటువంటి క్రమంలో మేము కలిసి చేసేటటువంటి ఆలోచనతో ఉన్నాము. సో అంటే ఆ విధంగా ఉంది కానీ శిఖర కోసం అనేటటువంటిది ఇప్పటికైతే ఏమి ఎక్స్పాన్షన్ అనేటువంటి ఆలోచన ఏం లేదన్నమాట. చాలా బాగుంది. ఐఐటి ఓరియంటేషన్ అంటున్నారు, మరి చాలా స్కూల్స్ ఉన్నాయి, సో మీది ఉంది, సో దానికి దీనికి డిఫరెంట్ ఏంటి సార్? మరి ఓకే అండి, ఇది సాధారణంగా చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి అడిగేటువంటి ప్రశ్న. కాంపిటీషన్ ఉంది, పైగా ఆల్రెడీ ఐఐటి ఓరియంటేషన్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ మాదే, సెకండ్ ర్యాంక్ మాదే, థర్డ్ ర్యాంక్ మాదే అని చెప్పేసి అని చెప్పుకున్నటువంటి స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి పేరెంట్స్కి వచ్చేటటువంటి సహజమైనటువంటి డౌట్ అనమాట. ఇది ఏంటంటే మీరు అవును వాళ్ళకంటే మీరు ఎట్లా భిన్నం అవుతారండి అని చెప్పేసి అడుగుతారు అనమాట. సో అయితే అది ఎట్లాగా అని చెప్పేసి అంటే ఆ భిన్నత్వం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అంటే ఒక 2 పాయింట్స్ ఉన్నాయండి దీంట్లో. ఒకటేమో స్టాఫ్కి సంబంధించినటువంటిది, రెండోదేమో టీచింగ్కి సంబంధించినటువంటిది. స్టాఫ్కి సంబంధించినటువంటిది ఏమిటి భిన్నత్వం అక్కడికి ఇక్కడికి అని చెప్పారంటే టీచర్స్ అంతా కూడా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. ఎక్కడైనా ఎవరైనా సరే మంచి క్వాలిఫైడ్ టీచర్ ఉన్నాడు అని చెప్పేసి అంటే మేము వాళ్ళని అంటే ఇక్కడ లోకల్ని కాదు ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా ఢిల్లీలోనే ఫిడ్జీ తరఫున వస్తారు కాబట్టి ఢిల్లీలోనే జరుగుతుంది కాబట్టి ఢిల్లీ త్రూ వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎన్ఐటీలోను ఐఐటీలోను చదువుకున్నటువంటి స్టాఫ్ మన దగ్గర టీచర్స్గా పనిచేస్తూ ఉన్నారు, లెక్చరర్స్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట, అంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. రెండోది ఏంటి అని చెప్పానంటే జనరల్గా చాలా చోట్ల చాలా ఇన్స్టిట్యూషన్స్ జరిగేటటువంటి ఏంటంటే వీక్లీ స్కెడ్యూల్ ఉంటుంది, ఆ వీక్లీ స్కెడ్యూల్ కంపల్సరీగా వాళ్ళు ఫినిష్ చేయాల్సిందే వీకెండ్కి. ఒకవేళ ఏ కారణాల చేత అయినా సరే ఆ టీచర్స్ లేకపోతే కూడా దాన్ని రష్ త్రూ చేసేసి దాన్ని పాస్ ఆన్ అయిపోయేలాగా వెళ్ళిపోయేటటువంటి సిస్టమే చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చేస్తున్నటువంటిది ఏంటి, ఈ స్కూల్లో చేసేటటువంటిది ఏంటి అని చెప్పానంటే పిల్లలకి అర్థమయ్యేటంతవరకు చెప్పించడం అనేటటువంటిది మనం ఇక్కడ బేసిక్గా చెప్తున్నటువంటిది. అంటే టీచర్స్ కాన్సెప్ట్స్
కంప్లీట్గా పిల్లలకు అర్థమైందా లేదా, అర్థమైన తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళడం. ఇది జనరల్ స్టూడెంట్స్ తక్కువ మంది కాబట్టి వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి, స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ద అదర్ వే ప్రతి స్టూడెంట్ని అర్థమైందా లేదా అని చెప్పేసి అని టచ్ చేసి ఆ తర్వాత అర్థమైన తర్వాత మాత్రమే మళ్ళీ నెక్స్ట్ టాపిక్కి వెళ్ళేటటువంటి ఒక సిస్టమ్ ఇక్కడ మనం రన్ చేస్తా ఉన్నాం అన్నమాట. జనరల్గా ఈ ఐఐటి ఓరియంటేషన్ స్కూల్స్ కానీ ఎవరైనా సరే వీకెండ్కి వీకెండ్ టెస్టులు పెడుతూ ఉంటాం. వీకెండ్ టెస్టులు పెట్టేటప్పుడు ఆ వీకెండ్ టెస్ట్లో వచ్చేటటువంటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని పిల్లల్ని వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి ఆ టాపిక్ పర్టికులర్ టాపిక్ అర్థమైందా లేదా అనేది మాకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇదండి ప్రజాశక్తి నగర్ విజయవాడలోని శిఖరా స్కూల్ నుంచి అంటే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గురించి చెప్పడం. దిస్ ఇస్ సంధ్య సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్. సో చూసారు కదండి శిఖరా స్కూల్ మాధవరావు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గురించి చెప్పడం. దిస్ ఇస్ సంధ్య సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.